మన నందమూరి తారక రాముడు రాజసంగ స్వర్గం నుంచి తన గెలుపు ప్రతిమంది సాటే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పడానికి మహాజన సమితమే సాక్ష్యం. తెలుగు వాడి మీతో పౌరుషం, తెలుగు బిడ్డ యొక్క ఆత్మాభిమానం యొక్క సర్గ సర్పం నిలబెట్టడానికి పుట్టింది మన తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్కరికి కూడుగుడ్డ నీడ ఇచ్చి అలాగే మనుషుల అవసరాలు తీర్చడమే తెలుగుదేశం పార్టీ యొక్క సంకల్పం యొక్క సభముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందుకే 2 రూపాయలకి కిలో బియ్యం అయితేనేమి, కాకపోతే ఆడపడుచులకు ఆస్తిలో హక్కు దాకా అన్ని అందించి ఏలోటు లేకుండా చేసిన దమ్మున్న మెగాడు మన తారక రామారావు గారిని చేసి తెలుగు వారి యొక్క ప్రతి తెలుగు వాళ్ళు గౌరవం గర్వపడే స్థాయికి అలాగే ప్రపంచ దేశాలని కూడా శ్రీధర్ తరం కొట్టి సభాష్ సాధించిన ఘనత మన అన్న నందమూరి తారక రామారావు గారికి మన తెలుగుదేశం పార్టీ ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది, మనవలేనికి మరపరానిది ఈ రోజు. ముఖ్యంగా ఎందుకంటే గుడిలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే భక్తుడికి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందాన్ని ఈ అశేష ప్రజల సమక్షంలో నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ఒక అభిమాని భక్తుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఒక రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వం చోటు తెలిసి సినిమా రంగంలోకి ప్రవేశించి తిరిగిలేని కథా నాయకుడు మరి దానికొక సినిమాలో కనిపిస్తే అంటే ఒక అఖిలముడు కావచ్చు, ఒక జయసింహ, ఒక జయమంద్, ఒక బందిపోటు, అలాగే ఒక కంచుకోట సినిమాల్లో పేదవాళ్ళ తరపున పోరాటానికి, పేదవాళ్ళకి గుట్టలు మెతుకునివ్వడానికి, అలాగే పేదవాళ్ళ వాళ్ళ యొక్క కన్నీళ్లు వాళ్ళ కష్టాలు తీర్చడానికి అన్నట్టు ఆయన ప్రతిపాదనలోనూ ఉతికిపోయాడు, ఆయన జీవించాడు. అదే మరి ఒక చారిత్రాత్మక చిత్రాలకు వస్తే తీర్చుంటే ఎవరు ఆయన ఎలా ఉంటాడో ఎవరు తెలియదు, కానీ ఆయన చూడగానే ఈలాగే ఉంటాడేమో అనిపించేలా ఆయన ఆ పాత్ర అంతా ఉతికిపోయాడు. అదే సాంఘిక చిత్రాలు చూసే సినిమాల విషయానికి వస్తే, సాంఘిక చిత్రాల సినిమాలకు వస్తే ఆయన ప్రజల సమస్యల్ని, సామాజిక సమస్యల్ని ఎంచుకుని కథలు రాసుకుని లేకపోతే ఆయనే రాయించుకుని మరి ఎంతో చక్కటి చిత్రాలు నిర్మించారు, అందులో అద్భుతమైన సందేశాలు అందించారు. అలాగే ఒక కథనాయకుడికి అనేది కాకుండా అఖిలాంధ్ర ప్రేక్షకుల చేత ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక ఏడుకొండల వెంకటేశ్వర స్వామిగా ప్రతిగాని కూడా నేను సీతారామ గారు అనే చిత్రంలో ఒక రావణాసుడిగా కనిపించాడు. అలాగే దుర్యోధనుడి పాత్రలో కనిపించినప్పుడు దుర్యోధనుడు ఎలా ఉంటాడా అనిపించాడు. మరి అటువంటి పౌరాణిక చిత్రాల పాత్ర ద్వారా కూడా ఆయన మనిషికి విలువ ఉంటాయి కాదు, కులానికి కాదని ఆ చిత్రాల ద్వారా ఎన్టీఆర్ రెడ్డి కేవలం నందమూరి తారక రామారావు గారని నేను అనుకోను. ఎందుకంటే నటరాలు, ఆ నిల్లే ఒక నటరాలు, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు, టీఎంటే తారా మండలంలోని తారక దేవతారకుడు, ఆరంటే రాజర్జి రారాజు, రాజకీయ పెరుగుతున్న నిజంగరుడు, రమణీయ రమ్య కమణీయ సౌమ్య ఉండి మీ అందరికీ అండగా ఉండాలని చెప్పి. మరి ఇవాళ మన ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్న ఈ యొక్క జిల్లాకి తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారి ఆయంలో అయితే మన రాష్ట్ర ప్రీత ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు అన్ని మీకు బాగా తెలుసు. ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న 3 ముఖ్య కేంద్రాలైన ఖమ్మం అయితేనేమి, కొత్తగూడెం అయితేనేమి, అటు భద్రాచలంలో 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా పెంచడం జరిగింది. అలాగే అక్కడ ఖమ్మం పట్టణంలో ఉన్న ఫైర్ స్టేషన్ స్థలంలో ముస్లింలకి వాళ్ళకి సాధికారాలు నిర్మించడం జరిగింది. అలాగే మొదటిసారిగా ఉన్నటువంటి 600 రూపాయల బకాయిలను మారిపోయి
చేసి మరి అప్పటి సింగరేణి యొక్క లాభాలని కార్మికులకి పంచడం జరిగింది. అలాగే కాకుండా సింగరేణి నిధి నుంచి ఈ యొక్క బావి ఈ యొక్క బొగ్గు బావులున్న ప్రాంతాల్లో గ్రామాలని పట్టణాలను వృద్ధి చేయడానికి నిధుల్ని కేటాయించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే కొత్తగూడెం నగరంలో మన్నూరుపై బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అలాగే ఖమ్మం పక్క ముస్తఫా నగర్లో 22,000 అతి విలువైన స్థలాన్ని పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కేటాయించడం జరిగింది. అలాగే మన ఖమ్మం పట్టణంలో ఇల్లు సెంటర్లో 4,000 వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ స్టేడియం కట్టించడం జరిగింది. అలాగే మనకిప్పుడు వైరాడ్ రిజర్వాయర్ నుంచి బోడిపూడి సుజల సమంతి ద్వారా ఈ జిల్లాలో అందరూ మొత్తం తాగునీరు సరఫరా చేయడం జరిగింది. అలాగే మళ్ళీ మన ఖమ్మం పట్టణంలో సుమారుగా అక్కడున్న ఏదైతే 2,000 ఈ యొక్క అటు ఉచితమైన స్థలాన్ని అలాగే కరెంటు సబ్సిడీతో సుమారుగా ఒక 500 ఈ గ్రామీణ పరిశ్రమలు స్థాపింపజేసి అక్కడ సుమారుగా 1,500 ఉపాధి కల్పించడం జరిగింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఇక ప్రతి గ్రామంలో ఈ యొక్క తనిఖి ఆహారం పథకాన్ని చేపట్టి దానివల్ల ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే షెడ్యూల్ తరగతుల విద్యార్థుల కోసం హాస్టల్స్ నిర్మించడం జరిగింది. అది ఏదైతే నాన్నగారు కలగన్నారో ఏదైతే అన్నారో గతడు ఎండియో అధ్యక్షుల కోసం స్థలాన్ని కేటాయించారో వాటన్నింటిలో కూడా భవనాలను నిర్మించడం జరిగింది. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అటు ఎన్టీ రామారావు గారు, ఇటు మన ఆంధ్ర రాష్ట్ర ఇప్పుడు రామారావు గారు, ఆయన పాత్ర గురించి చెప్పాను. మరి ఆయనకి ఆవేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు జనానికి ఆయన అంటే అంత అభిమానం? ఇంతకు ముందు గుత్తాధిపత్యం ఉన్న ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని మరి ఈ యొక్క పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ముందుకి ప్రజల ముందుకి తీసుకొచ్చారు ప్రభుత్వాన్ని అన్న నందమూరి తారక రామారావు. అలాగే 6 జీవో ఏదైతే ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వేరే చోటుకి వెళ్లి పని చేసుకోకుండా ఇక్కడే స్థానికంగానే ఉండి వాళ్ళు పని చేసుకునేటట్టు 6 జీవోని అమలు చేయడం జరిగింది నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళలకు ఆస్తుల సర్దార్ పాపారాయుడులో ఒక మీ అందరి అండదండలతో ఆశీర్వాదాలతో ముందుకు సాగుతుంది, ఇంకా సాగాల ముందుగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. పంచగట్టంలో ప్రపంచంలో మనగాడు గడపైన దాటిన వాడు పంచపక్ష ప్రాణాన్ని పళ్ళను ఇచ్చిన గోంగూర పచ్చడిగా ఎదురు చూసేవాడు ఇంటివాడు. అందుకే ఆయన అన్నారు, మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక తెలుగు వాడిగానే పుట్టాలని కోరుకున్నాను. ఆయనకి నమస్కరిస్తూ అలాగే ఆయన అడుగుజాడల్లో మనం అంతా నడవాడని మనం శపథం చేయాలని ప్రమాణం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నాయి. మరొకసారి ఏ ఉద్దేశవంతం అయితే ఆనాడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీని రామారావు స్థాపించారో ఆ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు తెలుగుదేశాన్ని పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో మరి ఏ పార్టీకి లేరని ఈ సభాముఖంగానే తెలియజేసుకుంటున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆస్తులు అమ్ముకుని ప్రాణానికి సైతం లెక్క చేయకుండా పార్టీని నిలబెట్టిన కార్యకర్తలు, సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళని ఏదైతే రామారావు నినాదాన్ని ఇచ్చారో ఆ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత కేవలం నాయకుల మీదే కాదు, కార్యకర్తలు, యువకులు, యువతరానికి ప్రతినిధులు, నౌకడానికి నాయకులు, భారతదానికి భారతదేశంతో మహాశక్తులను మీ అందరి సుఖస్థానాన్ని ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక
సినిమా రంగంలో ఒక నటుడికి అయితేనేమి, లేకపోతే ప్రసవ తాలూకా ముందు అందరికీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్ గా అయితేనేమి, ఒక హిందీపురం నియోజకవర్గం ఒక శాసనసభ్యుడికి అయితేనేమి, ఆ పుణ్య దంపతులు బిడ్డగా పుట్టి ఆ నాన్నగారి అడుగుజాడల్లో ముందుకు నడిపిస్తున్నందుకు ఆ భగవంతుడి ప్రత్యక్షంగా కనిపించిన దేవుళ్ళకందరికీ నా అభిమానులందరికీ, ఎందుకంటే డబ్బుడికి అమ్ముడు పోయేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లోన్ చేయది కాదు, కానీ ఇటువంటి అభిమాన స్థలాన్ని పొందినందుకు మరి మీకు నాకు ఏ జన్మ జన్మల అనుబంధము, ఏ రుణానుబంధము, ఏ విడుదల అనుబంధము.